మరిది మేనమామ జగన్ ఓటు ఎవరికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎవరనే విషయమై ప్రతి నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది వైఎస్ఆర్ జిల్లా కమలాపురం వైసీపీ అభ్యర్థి ఎవరో ఇంకా ఖరారు కాలేదు ప్రస్తుతం ఇక్కడి నుంచి సీఎం వైఎస్ జగన్ మేనమామ పి రవీంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వరుసగా రెండవసారి ఆయన గెలుపొందిన సంగతి తెలిసిందే ముచ్చటగా మూడవసారి ఆయన బరిలో నిలిచి హ్యాట్రిక్ సాధిస్తారా లేక కుమారుడైన నరేన్ రామాంజనాయ రెడ్డిని నిలుపుతారా అనేది స్పష్టత రాలేదు కుమారుడిని పోటీలో నిలిపి తాను వ్యాపారాలపై దృష్టి సారించాలని రవీంద్రనాథ్ రెడ్డి అనుకుంటున్నారని తెలిసింది అయితే ఆయనకు జాతకాలపై నమ్మకం ఎక్కువ అని చెబుతున్నారు ఎన్నికల తేదీని బట్టి బరిలో ఎవరుంటే అదృష్టం కలిసిస్తుందో ఆ రోజు పరిస్థితిని బట్టి జాతకం చూసుకుని నిర్ణయించుకోవాలనే తలంపులు రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నట్లు సమాచారం అందుకే ఆయన గడప గడపలో తనకు ఓటు వేయాలని ఏ ఒక్క ఓటర్ను అడిగిన పాపాన పోలేదు కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు ప్రస్తావిస్తూ మరోసారి ఆయన్ను ఆశీర్వదించాలని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని మాత్రమే రవీంద్రనాథ్ రెడ్డి కోరుతుండడం గమనార్హం మరోవైపు తాను పోటీ చేస్తే విజయ అవకాశాలు ఎలా ఉంటాయని రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు జగన్ కు వరుసకు భావమర్ది అయ్యే నరేన్ ఆరా తీస్తున్నారు తండ్రితో పాటు నరేన్ కూడా కమలాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ప్రస్తుతం ఇతను చింతకొమ్మ దిన్నే జెడ్పీటీసీ సభ్యుడు వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది ఈ దఫా తమ పిల్లల్ని చట్టసభలకు పంపే ఆలోచనలో ఉన్నారు వారిలో జగన్ ఎంతమందికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో తెలియదు జగన్ కు అత్యంత సమీప బంధువు అయిన రవీంద్రనాథ్ రెడ్డి కోరుకుంటే తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోవడం పెద్ద పని కాదనే టాక్ వినిపిస్తోంది అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రవీంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గాన్ని సొంత పార్టీ నాయకత్వాన్ని పట్టించుకోలేదనే అసంతృప్తి ఉంది ఈ నేపథ్యంలో ఎన్నికలలో ఆ ప్రభావం ఉంటుందనే చర్చ నడుస్తోంది